పేరు చంద్రశేఖర్ అండి. ఏం చేస్తున్నారన్న? వ్యవసాయం. మరి రైతు ప్రభుత్వం అంటున్నారు, రైతులకు కావాల్సినవన్నీ అందిస్తున్నాం, ఈరోజు రైతు భరోసా కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు ఈ ప్రభుత్వంలో. నిజంగా ఉపయోగపడుతుంది అంటారా? ఎలా ఉంది ఈ ప్రభుత్వం? రైతు ప్రభుత్వం అంటే రైతుకు సంబంధించింది ప్రతి పనులు కొన్ని వరకు చేసినా కానీ రైతుకు గిట్టుబాటు ధర కానీ రైతుకి సంబంధించినటువంటి ఎరువులు వగైరా కానీ మనకి ముందుగానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి వస్తుంది. అట్లా కాదు, అంతకుముందు మనం వ్యవసాయం పూర్వం ఎలా చేసేవాళ్ళం అంటే మార్కెట్కి పోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు బస్తా తెచ్చుకొని చేనుకు వేసుకునే విధంగా చేసుకునేవాళ్ళం అండి. కాబట్టి ఇప్పుడు ఎలా వేస్తుందంటే ఎరువులు మళ్ళీ తర్వాత టైట్ వచ్చింది ఏమో, కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమన్నా మళ్ళీ ఎరువులు రేట్లు కనుక పెరిగితే మళ్ళా తర్వాత ఇబ్బంది వచ్చిద్దేమో అని చెప్పి మేము ముందుగా కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే తీసుకొచ్చి ముందుగానే స్టాక్ వేసుకొని వచ్చే అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అట్లా కాకుండా మనకి ఇప్పుడు సబ్సిడీ, ఈరోజు సబ్సిడీ అంటే యాక్చువల్గా ఈ కేంద్ర ప్రభుత్వమే కొంత సబ్సిడీ తీసేసింది అంటున్నారు. అంతకుముందు డిఏపి కట్టేసరికి మాకు 700 నుంచి 800 ఉండేది డిఏపి, 400 నుంచి ఒక్కసారిగా డబల్ చేసి 800 నుంచి 900 చేశారు. తర్వాత అక్కడి నుంచి కూడా ఇంకా పెంచేసి దాదాపు ఇప్పుడు 1400 డిఏపి, అట్లాగే 20-20 కానీ ఓన్లీ మనకి ఒక్క యూరియా తప్పితే మిగతా అన్ని కూడా రేట్లు పెంచేశారు. రేట్లు పెంచి ఆ రేట్లు కూడా రైతుకి ఎలా ఉంటుందంటే 2 కట్టలు డిఏపి కంపల్సరీగా వేయాలి ఒక ఎకరా వచ్చేసరికి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఎకరా పెట్టుబడి చూసుకోండి ఒకసారి, అంతకుముందు 2000తో మొత్తం ఎకరా పెట్టుబడి అయిపోయేది, ఇప్పుడు దాదాపు ఎరువులకే 8000-9000. అదే మిర్చికి అయితే ఇంకో కొంచెం ఎక్కువ కూడా వేయాల్సి వస్తుంది. పొటాష్ ఉంది, ఇప్పుడు పొటాష్ ఉందండి, పొటాష్ 200 మాకు తెలిసినంతవరకు 200 రూపాయల్లో వచ్చేసేది. అదే పొటాష్ ఇప్పుడు 800 అలా కేంద్ర ప్రభుత్వం అలా చేస్తాం అనేసరికి సబ్సిడీ లేదండి. ఇప్పుడు ఎరువులు కాదండి, రైతుకి పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఐస్ గార్డ్ అంటారు సినిమాలో చూపిస్తాం, మనకి ఐస్ గార్డ్ తీసుకెళ్తే చివరికి రైతుకు నీరే మిగిలిద్ది అన్నట్టు ఎరువులు కానించి విత్తనాలు కానించి నెక్స్ట్ ఇప్పుడు ఒక మాట ఇప్పుడు ఇంకొక విషయం ఏంటండి, ఈ ఎరువులు విత్తనాలతో సహా నెక్స్ట్ వెనక వైపు ఉన్న కూలీల ఛార్జ్ ఏమని చూసారా? ఈ పెట్టుబడి ఈ డీజిల్ పెట్టుబడి వల్ల ఈ ట్రాక్టర్ వాళ్ళు పెంచేశారు, ఇవన్నీ పెంచుకుంటూ పోవటం వల్ల రైతుకు మిగిలేదు లేదు. ప్లస్ గిట్టుబాటు ధర 2002 మినిమల్ ధర మాకు 8000 కమ్మాం, అదే 8000 ఈ రోజు కూడా ఉంది, అంతకంటే లేదు. అసలు ఎరువులు ఆ రోజు కూడా 8000 అంటే మేము రైతు భరోసా అయ్యని ఇప్పుడు పథకాలు ఇస్తలేదు, రావటం లేదు, లబ్ధి కోరలేదని మేము ఆ మాటలు అంటలేదు. కాకపోతే ఏంటంటే రైతుకు గిట్టుబాటు తక్కువగా ఉంటుంది ఒకప్పుడు, అది మేము అనుకునేది. దానికోసం రైతు రాజు రైతు రైతు అనేవాడు కొద్దివాడు చేశారు సార్. మా వాస్తవంగా రాష్ట్ర గవర్నమెంట్ చేసింది, కేంద్ర గవర్నమెంట్ చేసింది, పేరేమో మేము 5 ఎత్తున 5 ఎత్తున అంటున్నారు. రైతు ఎంత ఎదవైపోయాడు అంటే ఎవడ చెప్పుకోడు బాధ్యత. రైతు ధర్నాలు చేయరు ఎవరు, రైతు అనేది కూడా రోడ్డు ఎక్కడో పనిముట్లు ఇస్తామని చెప్తున్నారు. ఇస్తున్నారు సార్, ఇస్తున్నారు, ఎవరు ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు. రైతు ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు పనిముట్లు వాస్తవం ఇస్తున్నాను అంటున్నారు, ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు తప్పితే మిగతా వాళ్ళని అడిగితే నెక్స్ట్ క్వార్టర్లో ఇస్తామంటున్నారు, నెక్స్ట్ క్వార్టర్లో మళ్ళీ పెట్టినప్పుడు వస్తున్నాయి అంటే రా అంటున్నారు, వస్తున్నాయి ఏదేదో వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం ఒక్క రైతుని ఆదుకునేవాడు లేడండి. ఇస్తున్నారు మీరు రైతు భరోసా వేస్తున్నాం అంటారు, మేము పిఎం కిసాన్ వేస్తున్నాం అంటున్నారు, రైతు పొలాంది ఇప్పుడు వేస్తున్నారండి. ఒక విత్తనాలు ప్యాకెట్ ఇస్తున్నారు సార్, ఎగ్జాంపుల్ కాటన్ పత్తి విత్తనాలు ఇస్తున్నారు, మార్కెట్కి పోయి తెచ్చుకుంటున్నాం. ఎవడన్నా వచ్చి భూమి ఇచ్చేసినాక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఫార్మర్ వచ్చి పంటను వచ్చి చెక్ చేసేవాడు లేడు. అదేమంటే ప్రకృతి లేదు, మీకు వాతావరణం పోయిందని వచ్చి చెప్పిపోతున్నారు. పోతప్పింది రాలిపోతుంది సార్, నాణ్యత లేదు, బీటీ పవర్ తగ్గిందంటే మాకు తెలియదు ప్రకృతి వాతావరణం పోయింది, వెళ్ళి ప్రకృతిని అడగండి అంటున్నారు. ఇంకా రైతు ఎవరితో చెప్పుకుంటాడు? గత ప్రభుత్వంలో ఎలా ఉంది మీకు అసలు? ఏ ప్రభుత్వం ఎంతండి ఇక్కడ రైతును అసలు కొద్దివాడిని చేసి పారేశారు. రాష్ట్ర గవర్నమెంట్ చేసింది, కేంద్ర గవర్నమెంట్ చేసింది, ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మీటర్లు కూడా పెడుతున్నారని చెప్పి తెలుస్తుంది. ఏం పెడుతున్నారు సార్? ఏమి ఇస్తున్నారు ఇప్పుడు? నాణ్యత లేదు అంటున్నారు, నాణ్యత లేదు, మన ఇక్కడే అమ్ముకోవాలి, బయటకు లేదు, ఎక్స్పోర్ట్ లేదు అంటున్నారు. నాణ్యత నీకు రైతు ఫర్ విత్తనమే కరెక్ట్గా ఉంటే నాణ్యత ఆడి నుంచి వచ్చింది చెప్పండి. ఇతర దేశాలపై ఎక్స్పోర్ట్ ఇత్తనం అంటున్నారు, అక్కడ తెచ్చుకుంటున్నారు, మన ఇండియాలో వాటికి నాణ్యత లేదు అంటున్నారు, ఎందుకు లేదు చెప్పండి? నువ్వు సరైన ఇత్తనం ఇస్తే నాణ్యత ఎందుకు ఉండదు? మాది ఆ నాణ్యత లేదు. అదేమంటే అడుగుతుంటే మేము అన్నీ పెడుతున్నాం, రైతుకు మేము చేయాల్సింది ఏముంది? ఇత్తనము సబ్సిడీ ఇత్తనము డ్రిప్ సిస్టమ్ అంటున్నారు,
అవి ఇద్దరికి ముగ్గురు ఇస్తున్నారు సార్. ఊరికి నలుగు ఇద్దరు ముగ్గురికి ఇస్తే ఆడ సరిపోయింది. రైతు ఉన్న సేద్యం ఎంత, హెక్టార్ భూమి ఎంత, నలుగురు ఐదురు ఇస్తే సరిపోద్దా, పొలం అంతా సరిపోద్దా పండియటానికి? వాస్తవంగా చెప్పండి. అది రైతును కొజ్జావాడు అయిపోయాడు. ప్రపంచ వరల్డ్ మ్యాప్లో రైతే రాజు, రైతు లేని రామరాజ్యం అన్నారు. రైతు బేవర్స్ అయిపోయాడు. ఏంటి అసలు మీ రాజధాని ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గెలుపు ఓటమి విజయాలు చూస్తే, మీరు టీడీపీని ఓడించి వైసీపీని గెలిపించారు, మీరు అభివృద్ధి కోసం చేసామని చెప్పంటున్నారు, కానీ ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? ఏమైనా మారిందా గతంలో ఉన్న దానికంటే? ఎలా ఇంకా తగ్గిందా ఏంటి అసలు? అయితే వాస్తవంగా ఇప్పుడు ఆ రోజు గవర్నమెంట్కి స్వచ్ఛందంగా ఇచ్చారండి భూములు, రాజధాని భూములు ఇచ్చారు. వాస్తవంగా మొత్తం 33,770 గ్రామాలు స్వచ్ఛందంగా ఇస్తే ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, మూడు రాజధానులు చేస్తాను, నేను వైజాగ్ తీసుకెళ్తాను, కర్నూలు తీసుకెళ్తాను అని ప్రసంగం చేసి ఇప్పుడు కూడా తాల్చరా. పైప్ ఇచ్చు అడిగి ఇదేమని అడిగితే మేము రాజధాని తీసుకెళ్ళట్లేదు, ఏడే పెడుతున్నాము, కర్నూలు వైజాగ్ తీసుకెళ్తాం అని చెబుతున్నారు. ఇప్పుడు పరిస్థితి వాళ్ళు 33,000 ఎకరాలు ఇచ్చుకొని అటు రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ కోర్టులు పట్టించుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని వాస్తవం మాట్లాడదాం. అది వీళ్ళ సొంత భూములు ఇస్తే వీళ్ళు ఊరుకుంటారా? వాస్తవంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని మొత్తం కోర్టులకు వేస్తారు. ఇప్పుడు కోర్టులు కూడా న్యాయం చేయట్లా రైతులకి, కోర్టు చేయట్లే, సుప్రీంకోర్టు చేయట్లే, హైకోర్టు చేయట్లా మద్దతు మన రాష్ట్ర గవర్నమెంట్కే వేస్తుంది. మరి అంటే ఎలాంటి హామీలు ఇచ్చారు గతంలో? అంటే ఇప్పుడు టీడీపీని 33,000 ఎకరాలు ఏడే పెట్టమన్నాయి అంత అసెంబ్లీలో మేనిఫెస్టోలో పెట్టి తొడగొట్టాడు కండి. వాస్తవంగా మరి ఏది అది ఏది బయటికి తీసుకురావచ్చుగా, మాటలు చెప్పటంగా చేసి చూపించాల. వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇస్తే నేను కోర్టుకు వెళ్తాను, మీరు కోర్టుకు వెళ్ళండి అది పెట్టి మళ్ళీ వాళ్ళకి ఆర్పై జోన్ ఒకటి ఇచ్చి వాళ్ళని ఏడిపించి రకరకాల చేస్తున్నాడు. మరేంటి ఇళ్ల స్థలాల విషయంలో ఏమైనా పెంచుతామని హామీ ఇచ్చారా జగన్ గారు అసలు గతంలో? ఏమన్నా ఏందయ్య ఇస్తామని చెబుతున్నా, మొత్తం చెండు చెండు భూములు కూడా అందరికి ఇచ్చారుగా. ఇచ్చుకుంటే బొమ్మను ఇప్పుడు ఇప్పుడు ఆ రాజధానిలో మొత్తం ఇచ్చుకున్న వాళ్ళు భూములు ఏం చేశారు? ఇప్పుడు అభివృద్ధి కోసం ఇచ్చారు, ఆర్పై జోన్కి ఇచ్చారు. ఆర్పై జోన్కి వాళ్ళు ఏమన్నారు, మాకు డెవలప్ చేసి మీకు అవసరం తీసుకోండి అని అన్నారు. మన డెవలప్ లేకుండా మొత్తం ఆర్పై జోన్లు ఇచ్చి బాగు చేసి ఇస్తున్నాడు, అది కరెక్టే కదా. ముందు తీసుకోవట్లేదు వాళ్ళు బాగు చేసి ఇమ్మన్నారు, అది అడిగింది. అది అంటే ఎక్కువ గజాలు ఇస్తానని హామీ ఇచ్చారా జగన్ గారు? మరి ఏంటి అసలు ఇంకా అది చెప్పేది ఏముందండి, మన రాష్ట్ర గవర్నమెంట్ గురించి చేసేది ఏముంది? మనకి చెప్పామనుకో, వ్యతిరేకత చెప్పారు మా గురించి అని అంటారు. ఇంక ఎందుకన్నా మనం మాట్లాడలేము, ఇంకేమన్నా అడిగామనుకో మేము చెప్పిందే చట్టం, మేము చెప్పిందే వేదం అని కేసులు పోర్లు ఇవన్నీ పెట్టి ఇబ్బంది పెడతారు. ఇంక ఎందుకు మనం చెప్పుకున్నా కూడా అనవసరం. ఇప్పుడు వాళ్ళు రాజధాని ప్రజలు పడతల్లా, అది ఇప్పుడు కూడా ఇంతే ఉంది, చూసేది ఏముంది? అడిగామనుకో మమ్మల్ని మీరు ఎదురెత్తారని కంప్లైంట్లు, అది అంతకన్నా మేము చెప్పలేము లేదు. మేము చెప్పామంటే పార్టీ వ్యతిరేకత ఇదన్నీ చెబుతూ ఉంటారు, రకరకాల కూర్చుంటాడు.